న్యూడ్గా బ్రతుకమ్మ ఆడించడం. చాయ్ పెట్టడానికి పాలు లేవంటే చనుబాల్తో చాయ్ పెట్టేమని రకరకాల టార్చర్లు ఉన్నాను. పాలు కావాలంటే ఆవిడ పాలు తీసుకురమ్మని చెప్పడం అది ఉంది. అది తర్వాత బతుకమ్మ ఆడించడం. బతుకమ్మ ఆడించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదమైన పరిస్థితి ఏంటంటే ఒక మహిళగా ఉండి ఒక మహిళా ఉద్యమరాలని కూడా నేను తెలుసుకోలేకపోయాను. బీయింగ్ అన్ హిస్టరీ స్టూడెంట్ అది ఇంకా అవమానకరం. చాక్కలి ఐలమ్మ అనే పర్సనాలిటీ అంత గొప్ప వ్యక్తి. ఈ పొలిటికల్ ఎజెండా అని కొంతమంది పొలిటికల్ మైలేజ్ కోసం తీస్తున్నారని చెప్పి వినిపించుకోలేదు, కాషాయం కనిపించుకోలేదు. ప్రొడ్యూసర్ గారు బీజేపీ లీడర్ కాబట్టి వేరే ప్రొడ్యూసర్ అయితే ఇంత టేస్ట్ ఉండదేమో ఈ సినిమా చేయలేకపోయేవారు. అది కూడా ఉంటుందిగా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ మనం ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ వచ్చినప్పటి నుంచి చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం నిజం. ఇది ఏదైనా కాంట్రవర్సీల్ అవ్వచ్చు లేదంటే మంచిగా అవ్వచ్చు, బట్ ప్రతి ఒక్కరు అయితే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత దాని అంచనాలు ఇంకా ఇంకా పెరిగిపోయినాయి. సో మనతో పాటు అయితే మాట్లాడడానికి ఇప్పుడు డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు అండ్ స్వీట్ మా స్వీట్ ఇంద్రజ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఇంత స్వీట్గా మాట్లాడతారు ఇక్కడ కూడా ఇంకా? బట్ ఆ డైలాగ్ మాత్రం ఎంత ట్రాన్స్ఫర్మేషన్ కనిపించిందంటే మాకు. మీ అంటే మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళాం అనమాట. ఈవిడేనా మళ్ళీ ఈవిడే అన్నారు అని చెప్పి. అదే ఆ క్యారెక్టర్ అంతేనండి. వాయిస్ కూడా అంత హార్ష్గా అన్నారు కదా. మామూలుగా మీమ్స్ ఉంటాయి కదా, నువ్వు అంత హార్ష్గా మాట్లాడక చందు అలా అనిపించింది అండి. ఏంటి ఇంత హార్ష్గా మాట్లాడారు? అయితే ఆ క్యారెక్టర్ ఇంకా సక్సెస్ అంతే, బికాస్ మేము ఏదైతే అనుకున్నామో అది సాధించగలిగాం అంతే చెప్పాలి. సో సార్, ముందుగా అంటే నా ఒపీనియన్ చెప్తాను, తర్వాత మనం క్వశ్చనింగ్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా తీస్తున్నందుకైతే నాకైతే హ్యాపీగా ఉంది. బికాజ్ నేను ఆంధ్ర నుంచి వచ్చినోడ్ని, నాకు ఈ వీటి గురించి జస్ట్ బేసిక్ విన్నాను అంతే తప్ప అది కూడా ఇన్డెప్త్ అంటే పీపుల్ ఏం ఫేస్ చేశారు ఆ టైంలో అనేది తెలీదు. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రావడానికి ఒక సంవత్సరం పట్టింది, అలాంటివి తెలుసు తప్ప ఈ రజాకర్ మూమెంట్ గురించి వీటి గురించి ఏమి తెలియదు. రజాకర్లు అంటే ఎవరు, అసలు ఏమేం జరిగింది, ఇక్కడ ప్రజలు ఎంత ఫేస్ చేశారనేది తెలియదు. మొన్న తెలంగాణ ఉద్యమం వస్తేనే అమ్మో ఇంత జరిగిందని మేము కల్లారా చూసింది కాబట్టి అనుకున్నాం. బట్ ఇంత అంతకుముందు ఇంత జరిగిందా అని వింటుంటేనే ఒకవైపు కోపం వస్తుంది, ఒకవైపు జాలేస్తుంది, పాపం అనిపిస్తుంది, రకరకాల ఎమోషన్స్ వస్తున్నాయి అన్నమాట. బట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, మంచి సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు. బట్ ఇప్పుడు క్వశ్చనింగ్లోకి వెళ్తే అందరూ అనుకున్నట్టే ఇది పొలిటికల్ ఎజెండా అని కొంతమంది పొలిటికల్ మైలేజ్ కోసం తీస్తున్నారని చెప్పి. బికాజ్ మీరు ప్రొడ్యూసర్ గారు బీజేపీ లీడర్ కాబట్టి ఆబ్వియస్లీ వస్తూ ఉంటాయి. బట్ మీరు ఆయన దగ్గరికే వెళ్ళడానికి పర్టికులర్గా రీజన్ ఏంటి? మీరు వేరే ప్రొడ్యూసర్ని తీసుకుని ఉంటే ఇవి వచ్చేవి కాదు కదా. జనరల్గా ఏ కాంగ్రెస్ లీడర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వచ్చేవి కాదు. వేరే ప్రొడ్యూసర్ అయితే ఇంత టేస్ట్ ఉండదేమో ఈ సినిమా చేయలేకపోయేవారు. అది కూడా ఉంటుందిగా, మైనస్ కూడా. వాళ్ళకి ఏ హీరో కావాలి, హీరోయిన్ కావాలి, ఒక కాంబినేషన్ కావాలి, ఒక సెటప్ కావాలి. అప్పుడు నేను కూడా నన్ను కూడా చూసేవాళ్ళు కారేమో కదా. కాబట్టి అంటే ప్రొడ్యూసర్ కూడా టేస్ట్ ఉండాలి, ఆ చేయాలన్న ఆలోచన ఉండాలి, అలాంటి చరిత్ర మీద అవగాహన ఉండాలి, హీరో లేకపోయినా కంటెంట్ మీద నమ్మకం ఉండాలి, ఓకే డబ్బులు పెడితే నేను నా చరిత్ర కోసం పెడుతున్నాను అని ఒక ఆలోచన ఉండాలి, ఇన్ని క్వాలిటీస్ కావాలి. వాళ్ళని ఎక్కడ ఎత్తుకుంటూ వెళ్ళాలి నేను. కాబట్టి ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ గారు నేను ఆల్రెడీ అంతకుముందు ఒక 10 ఇయర్స్గా మాకు ఒక రిలేషన్ ఉంది కాబట్టి ఇది మా డిస్కషన్లో నుంచి వచ్చింది. కానీ ఏదో ఆయన ప్రొడ్యూసర్ అవుదామనో, ఆయన ప్రొడ్యూసర్ లాగే నేను డైరెక్టర్ అవుదామనో వచ్చింది కాదు. అదేంటంటే ముందు నుంచి మాకున్న రిలేషన్తో అలా సరదాగా మాట్లాడుకుంటూ మనం ఇలా ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుందని మాకు ఆలోచన వచ్చి అలా సినిమా స్టార్ట్ చేశాం. అంటే మీరు చెప్పిన వెబ్ ఇంటర్వ్యూస్లో వీటిలో మీరు చెప్పింది ఏంటంటే నేను బడ్జెట్ కోసం భయపడ్డాను, బట్ ఆయన ఎక్కడ వదలలేదు, పట్టు వదలని విక్రమార్కుడులా ఆయనే ముందుకు తీసుకెళ్ళిపోయారు. ఇలాంటివి విన్నప్పుడే మళ్ళీ కమెంట్స్ వస్తాయి కదా సార్, మీరు కమెంట్స్కి ఆస్కారం ఇస్తున్నారు, మీరే పెట్రోల్ పోస్తున్నారు, రాజ్యం పోస్తున్నట్టు అవుతుంది. అంటే నిజం పొలిటికల్ ఎజెండా అంటారు మళ్ళీ. అది పొలిటికల్ ఎజెండా ఎట్లయితుంది? ఇప్పుడు మనం ఒక పని చేసేటప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ చేసేటప్పుడు ప్రొడక్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి. ఏ బిజినెస్ మ్యాన్ అని ఏమాలోచిస్తారంటే అతను చేసే ప్రొడక్ట్ క్వాలిటీ ఇస్తే వచ్చే రిజల్ట్ అలా ఉంటుంది. ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన ఇంకోటి ఆయన సమాజంలో పేరున్న వ్యక్తి కాబట్టి ఆయన సినిమా, ఆయన ఇంకోటి ఏంటి 10 సినిమాలు చేసేటోడు అనుకో, రెగ్యులర్ సినిమాలు చేసేటోడు, ఓడిపోతే ఓడి ఉంటుంది, అట్లా కాదు. ఆయన చరిత్రలో నిలబడిపోయి ఒక సినిమా చేద్దాం అనుకున్నాడు.
అనుకున్నప్పుడు అదేదో డబ్బులు సంపాదించుకోవడం కోసం చేస్తే నాలుగు పాటలు నాలుగు ఫైట్లు పెట్టేసి తీసి అదలో పడేస్తాడు, ఎటువంటి ఏంటి పాటలు వస్తాయని. అది కాదు కాబట్టి, క్వాలిటీ కావాలి కాబట్టి. ఇంకోటి, నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం, చరిత్రని చెప్తున్నాం కాబట్టి, ట్రూ స్టోరీ చెప్తున్నాం కాబట్టి మనం ఎక్కడ పొరపాటు చేయొద్దు. డబ్బులకు వెనకడిగేసి ఇంకో వెనకడిగేసి తప్పు చేస్తే మనం చరిత్రహీనం అవుతాం అనేది ఒక ఆలోచన. దాంతో ఎక్కడ వెనకడకుండా ముందుకేసాం, ఓన్ స్టెప్ వేసాము, అది జరగాలి స్ట్రాంగ్ అనేది ఆలోచన. మేడం, మీరు విజయవాడలో పుట్టారు? నేను మీరు అసలు ఈ స్టేట్సే కాదు. అలా కాదండి, అంటే గూగుల్లో నాకు వికీపీడియాలో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ అబౌట్ మీ ఇస్ రాంగ్. అది నేను వాళ్ళకు కూడా చాలాసార్లు గూగుల్ మేనేజ్మెంట్కి కూడా నేను పంపడం జరిగింది, ఇది ఎవరు దాన్ని అక్కడ రిజిస్టర్ చేశారో కానీ అది తప్పండి అనేది. కానీ ఏంటో అది మారట్లేదండి అసలు టోటల్గా. చెయ్యాలి అలా, మీరు ఏమైనా చేస్తే ఐల్ బి వెరీ థ్యాంక్ఫుల్. నేను పుట్టింది పెరిగింది అంతా కూడా చెన్నై అండి, మెడ్రాస్. అప్పుడు మెడ్రాస్ అంటారు, ఇప్పుడు చెన్నై. జనరల్గా దీని గురించి మీకు అయితే తెలిసి ఉండదు ఎంత జరిగింది ఏంటి అనేది. అవునండి, నాకు కూడా తెలియదు, సార్ చెప్పేదాకా నాకు తెలియదు. ఇంకా అందులో చాలా హీనమైన పరిస్థితి ఏంటంటే, ఒక మహిళగా ఉండి ఒక మహిళా ఉద్యమరాలని కూడా నేను తెలుసుకోలేకపోయాను, బీయింగ్ అన్ హిస్టరీ స్టూడెంట్. అది ఇంకా అవమానకరం. సో సార్ చెప్పిన తర్వాత నేను వెళ్ళి గూగుల్లో సర్చ్ చేసిన తర్వాత, చాక్కలి ఐలమ్మ అనే పర్సనాలిటీ ఎంత గొప్ప వ్యక్తి, ఎంత పెద్ద పేరు ప్రతిష్ట ఉన్న వ్యక్తి అనేది తెలుసుకున్న తర్వాత, ఐ రియలీ ఫెల్ట్ షేమ్ ఆన్ మీ, ఏంటిది తెలుసుకోకుండా ఉన్నాము. అందుకు ఒక రకంగా ఏంటంటే, నేను బ్యాచులర్స్ చేసింది కూడా హిస్టారికల్ స్టడీస్, మాస్టర్స్ చేసింది కూడా హిస్టారికల్ స్టడీస్లోనే. అది ఇంకా అవమానకరం, ఎందుకంటే మన హిస్టరీలో చాలా అన్టోల్డ్ స్టోరీస్ ఉన్నాయి, అన్సంగ్ హీరోస్ ఉన్నారు, అన్సంగ్ వారియర్స్ ఉన్నారు. వాళ్ళంతా చేసింది ఏదో మామూలు ఒకరోజు రెండు రోజులు ఉద్యమం కాదండి, పోరాటం కాదండి, అదంతా చాలా పెద్ద యుద్ధం చేశారు. ఎందుకు వాళ్ళ గురించి అంతా మనకు తెలియలేదు అసలు, ఎందుకు అలాగ టోటల్గా కనుమరు అయిపోయారన్నది నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు. నాకు సార్ ఈ క్యారెక్టర్ గురించి నెరేషన్ ఇచ్చినప్పుడు నేను వెళ్ళి చదువుకున్నాను మొత్తం, అప్పుడు నాకు ఇవన్నీ తెలిసి వచ్చింది, కొంతవరకు అయితే నాకు అవగాహన వచ్చింది. మీరన్నా ఐఎమ్ ఫీలింగ్ అషేమ్డ్ అంటున్నారు, కానీ ఇందాక అనుశ్రీయ గారు మాట్లాడినప్పుడు కూడా ఏమంటున్నారంటే, ఆవిడ స్కిల్స్ ప్రిపేర్ అయ్యానంటే ఎక్కడ లేదంటున్నారు, దీని గురించి ఇన్ డెప్త్ ఎక్కడ లేదంటున్నారు. అవునండి, రైట్, ఐ థింక్. అవునండి, కానీ నాకు నేనెందుకు అది షేమ్గా ఫీల్ అవుతున్నానంటే, నాకు ఈరోజు ఇంద్రజ అనే ఈ పర్సనాలిటీ, ఈ వ్యక్తి నా దగ్గర ఏదైతే ఉందో, ఆ పేరు కానివ్వండి, నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఏదైనా కూడా కానివ్వండి, అవన్నీ ఈ హైదరాబాద్ మట్టి నాకు ఇచ్చినది. ముఖ్యంగా ఒక ఏమంటారు, మన తెలుగు ప్రేక్షకులు, తెలుగు వాళ్ళు నాకు ఇచ్చినది. కనీసం వీళ్ళ గురించి కూడా మనకు తెలియకపోయింది కదా. నేను ఇక్కడే ఈ ఇదిలోనే పాత హైదరాబాదు చూశాను, ఇప్పుడు తెలంగాణ చూస్తున్నాను, ఆంధ్ర చూస్తున్నాను. కానీ కనీసం మనం ఎక్కడైతే బ్రతుకుతున్నామో, ఎక్కడైతే మనకు బతుకు తెరి ఉందో, వాళ్ళ గురించి కూడా తెలుసుకునే ఒక ఆలోచన మనకు రాలేదు. వాళ్ళలో ఉన్న ఇలాంటి వీర నారి, మళ్ళీ మహిళగా నేను ఉండి ఒక మహిళ లీడర్ గురించి నాకు తెలియలేదంటే అది ఎంత ఇదండి. అది చెప్పాను నేను. అఫ్ కోర్స్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే రోజు మనం తెలుసుకుంటూనే ఉండొచ్చు, కనీసం మనం బ్రతుకుతున్న గడ్డ మీదైనా, ఆ బ్రతుకుతున్న మట్టి మీదైనా ఏం జరిగిందన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి. సో సార్, ఇప్పుడు నేను విన్నప్పుడు వీటిలో చాలా చాలా ఉన్నాను. ఒకటేంటంటే న్యూడ్గా బతుకమ్మ ఆడించడం, ఇది కూడా విన్నాను. ఒక వీడియోలో ఇది కూడా విన్నాను ఏంటంటే, చాయ్ పెట్టడానికి పాలు లేవంటే చనుబాల్తో చాయ్ పెట్టేమని రకరకాల టార్చర్లు ఉన్నాను. అంటే మీరు ఎంతవరకు చూపించదలుచుకున్నారు సార్ దీనిలో? ఎందుకంటే మీరు ఎక్కడ తగ్గలేదు, చాలా డేర్ చేశారు, మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఆ గ్రాఫిక్స్ కూడా నాకు తెలిసి సెన్సార్ ఎన్ని కట్స్ పడ్డాయేమో నాకు తెలియదు, కానీ చాలా అది నిజ రియల్గా గుచ్చుకున్నట్టే ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్ళి ఒక నెల దాని మీద కూర్చోబెట్టారు, కానీ చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. సో ఎంతవరకు చూపించదలుచుకున్నారు? అరే, సెన్సార్ మనకి ఎంతవరకు అంగీకరిస్తుంది అనేది ఒకటి మనకు ఒక సెన్స్ ఉంటుంది కాబట్టి సినిమా చేసేటప్పుడు అంతవరకు చేయగలిగాను. ఇప్పుడు ఆవిడ అదే నువ్వు చెప్పినట్టు తల్లి ఒక పాలు తాగడం అది ఉంది. అదేంటంటే వాళ్ళు ఎవరు అక్కడ ఊర్లో డెలివరీ అయ్యారు అని తెలిస్తే అక్కడ వీళ్ళు పాలు కావాలంటే ఆవిడ పాలు తీసుకురమ్మని చెప్పడం అది ఉంది. అది తర్వాత
బతుకమ్మ ఆడించడం. బతుకమ్మ ఆడించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గాండ్లాపూర్ ఉంది, మోత్కూర్ ఉంది, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. నేను సందర్భాన్ని బట్టి మనకు ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు చెప్పుకుంటూ వచ్చాను. దాదాపుగా అంటే ఓ జరిగినాయి చాలా, కొన్ని వేల ఇన్సిడెంట్ జరిగినాయి. నేను ఆ 2 అవర్స్ 35 మినిట్స్లో ఎంతవరకు చెప్పగలను, అంతవరకు నా థ్రెడ్లో ఎక్కడ ఏం సింక్ అయితే అవి మాత్రమే చెప్పాను. సో ఒక డైలాగ్ విన్నాను సార్, అంటే ఇప్పుడు ఓంకారం ఎక్కడ వినపడకూడదు, కాషాయం ఎక్కడ కనిపించకూడదు అని. బట్ ఇది ఉందా అంటే, నాకు ఓంకారం ఎక్కడ వినిపించకూడదు, ఓంకారం నమాజ్ లేదంటే చర్చ్ బెల్ ఇది డిస్క్రిమినేట్ చేయొచ్చు, కలర్స్లో కూడా డిస్క్రిమినేషన్ ఉందా ఆ రోజుల్లో? అంటే కాషాయం అంటే ఇది ఖచ్చితంగా హిందువులదే, లేదంటే గ్రీన్ అంటే ఖచ్చితంగా ముస్లింలదే. ఇప్పుడు నీకు అదేంటిది, భగవద్గీత చెప్తుంటాడు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు చెప్తుంటాడు పైన రథం పైన ఏముంటుంది, అదే కదా ఫ్లాగ్. అక్కడి నుంచే ఉంది, ముందు నుంచే పురాణాల్లో నుంచే ఉంది అది. అయితే ఏంటంటే ఇక్కడ ఏంటంటే తబ్లిక్ ఫర్మాన్ అని ఒక రూల్ పెడతాడు అతను. తబ్లిక్ ఫర్మాన్ ప్రకారం ఏంటంటే వాళ్ళ మతాన్ని డెవలప్ చేసుకోవడం కోసం, అది కూడా ఏంటంటే అధికారం కోసం, రాజ్యం కోసం, వాళ్ళ మతాన్ని డెవలప్ చేసుకోవడం కోసం తబ్లిక్ ఫర్మాన్ ప్రకారం అందరూ వాళ్ళ మతంలోకి మారడం. హిందువులని కాదు, ఇంకా ఎవరు ఉండొద్దు ఇక్కడ, ఒకే మతమే ఉండాలి. ఎందుకు అది అలా చేయాల్సి వస్తుందంటే, భారతదేశంలో కలవకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండాలి అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాకు ఈ రాజే కావాలి అనుకోవాలి. ఎవరు అనుకుంటారు? ఆ రాజుని ఇష్టపడే వాళ్ళు అయితే అనుకుంటారు, లేదు ఆ రాజు సంబంధించిన వర్గంలో ఉన్న వాళ్ళు అయితే అనుకుంటారు. దానికోసం అందరినీ ఆ వర్గంలోకి మార్చుదామన్న ఉద్దేశంతో తబ్లిక్ ఫర్మాన్. అసలు తబ్లిక్ ఫర్మాన అనేది ఈ రజాకార్ వ్యవస్థగా ఈ పీరియడ్ కన్నా ముందే వస్తుంది. అయితే మన అట్లాగని ఎవరైనా మామూలుగా మేధావులు ఎవరైనా చూసి ఇతను చెప్పింది రాంగ్ తబ్లిక్ ఫర్మాన్ ఎప్పుడు రాలేదు, ముందే వచ్చిందా అని అడగచ్చు. ముందే వచ్చింది, ముందు ఒక అరాచకత్వంతో వచ్చింది, ఇక్కడ అవసరం పడదు. 1936లో వచ్చింది తబ్లిక్ ఫర్మాన్, కానీ ఇక్కడ అవసరం పడి మళ్ళీ ఇక్కడ కూడా దాన్ని అప్లై చేశారు. అప్లై చేస్తున్న క్రమంలోనే అది ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం, తబ్లిక్ ఫర్మాన ఉద్దేశం. సో ఇప్పుడు కసీం రజ్వీ గారి గురించి మెయిన్ నాకు తెలిసి మెయిన్ పర్సన్ అనిపిస్తుంది నాకు ఇందులో, అంటే నేను విన్న కథ బట్టి నాకు అంత తెలియదు. బట్ నేను ఎండింగ్ చూసిన తర్వాత ఆయన, ఇప్పుడు జనరల్గా అనుకుంటాం ఇలాంటి వాడు కుక్కచావు చేస్తాడని, బట్ ఆయన కుక్కచావు చేసినట్టు నాకు కనిపించలేదు. ఆయన లాస్ట్కి జైలు శిక్ష అనుభవించాడు, పాకిస్తాన్ పారిపోయాడు, నాకు తెలిసి ఒక 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా చచ్చిపోయి ఉంటాడు. బట్ మీరేమన్నా ఇప్పుడు సినిమాటిక్గా మనకి కొంచెం లాస్ట్లో ఆ ఫీలింగ్ రావాలి, ఇప్పుడు దాకా చూసాం రక్తం మరిగిపోతూ ఉంటుంది ఆడియన్స్కి, వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాలంటే అలాగే ఉన్న సినిమాటిక్గా ఏమైనా మార్చారా, ఉన్నది ఉన్నట్టే చూపిస్తున్నారు? మార్చదలుచుకోలేదు సినిమాటిక్గా, అయినా నువ్వు చెప్పిన వాళ్ళకి కావాల్సిన హ్యాపీ ఉంటుంది, అర్థమైంది, వాళ్ళకి కావాల్సిన హ్యాపీ ఉంటుంది. బట్ సినిమాటిక్గా చేయడం కరెక్ట్ కాదు, హిస్టరీ చెప్తున్నాం మనం, హిస్టరీ చెప్తున్నాం కాబట్టి హిస్టరీలాగానే చెప్పాలి. ఏదో కావాలని అతన్ని అది చేసి ఇచ్చేసి చేయదు. నిజంగా చెప్పాలంటే ఆ దాటే చూస్తే అతను ఏం చేశాడు, 9 ఇయర్స్ జైల్లో ఉన్నాడు, 9 ఇయర్స్ జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చాడు. ఒక ఓన్లీ వన్ డే అవకాశం ఇచ్చింది భారత్ వన్డేలో వెళ్ళిపోవాలని, ఆ వన్డేలో ఇక్కడ పెట్టాల్సినప్పుడు పెట్టేశాడు. 70 మందిని ఏకం చేశాడు, అప్పుడు మీటింగ్ పెట్టాడు, మీటింగ్ పెట్టి ఒకరిని నాయకుని చేశాడు ఇక్కడ. అతను వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న హిస్టరీ ప్రకారం ఏంటంటే చివరికి నువ్వు చెప్పిందే జరిగింది అనేది కూడా విన్నాను. బట్ దాన్ని నేను రీసెర్చ్ చేయలేదు, అదే నువ్వు ఒక రకమైన చావు అన్నావు కదా, అదే జరిగిందని విన్నాను. బట్ నేను రీసెర్చ్ చేయలేదు, ఎందుకంటే అతను అనుకున్నంత ఇంపార్టెన్స్ పాకిస్తానీస్ ఇవ్వాలి అతనికి, వాళ్ళు కూడా కేర్ చేయాలి అతన్ని. ఇక్కడ సాధించాడు కానీ వాళ్ళు అక్కడ ఏం కేర్ చేయలేదు, అది జరిగింది. సో జనరల్గా మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు కదా మేడం, అదేంటి మీరు అంటే కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటారు మీరు, మీరు అలాంటి వారు కొంచెం ఇప్పుడు అందులో కొంచెం భూత పదం ఉంది ఎలా పలికేశారు అని అంటున్నారు, మీరు దాని గురించి అది వాడుక పదం ఏ చెప్తున్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి నేను ముందు చూశాను మిమ్మల్ని తన్నారు, కడుపు మీద తన్నారు, పడ్డారు, ఆ తర్వాత లేచి వచ్చి నువ్వు మీరు తిరుగుబాటు చేసినారు. బట్ ఆ డైలాగ్ అవసరమేమో అనిపించింది నాకైతే పర్సనల్గా. అంటే ఈ ఒక్క విషయం అండి, ఆర్టిస్ట్లకు ఎప్పుడు ఆ స్వేచ్ఛ ఉండదండి, మనమేం అనుకుంటున్నాము, మనమేం చెప్పాలనుకుంటున్నాము, ఇది చెప్పొచ్చా చెప్పకూడదా, ఇది తప్ప సరియా, అవన్నీ ఆ స్వేచ్ఛ ఏం మాకు ఉండదండి. ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ ఏం చెప్పితే అది చేసుకుంటూ పోవడమేనండి. అంటే మళ్ళీ అందులో ఆ క్యారెక్టర్ ఏ రీజన్ కోసం అది చేస్తుంది అన్నది కూడా ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు మనకు అది కన్విన్సింగ్గా అనిపించినప్పుడు అక్కడ మాట్లాడే ప్రసక్తే లేదండి. ఒకవేళ గనక అవసరం లేదే, దీనికి దానికి సంబంధం లేదే, అసలు ఈ క్యారెక్టర్ ఎందుకంటే అట్లా ప్రవర్తించాలి అన్న ఆ టాపిక్ వచ్చి డైరెక్టర్ కన్విన్స్ చెయ్యలేకపోతే అప్పుడు ఆర్టిస్టు సారీ అండి నేను చేయలేను, ఇది ఇక్కడ అవసరం లేదేమో, మీరేదో ఒక కమర్షియల్ ఎలిమెంట్ కోసం ఇది పెడుతున్నారు, అది నేను చేయలేనండి, అలాంటి పనులు నేను చేయను, మనం చెప్పొచ్చండి.
కానీ ఈ క్యారెక్టర్ ఆ చోట, ఇది ఫిక్షన్ కాదండి, ఇది నిజం, జరిగిన యథార్థం మనం చూపిస్తున్నాము. ఆయన ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అడిగారు. నేను చాకలి ఐలమ్మగా ఆ డైలాగ్ చెప్పాను, ఇంద్రజాగ కాదని. సో అందుకని నాకు అది ఏమీ తప్పుగా కాంట్రవర్షియల్గా అనిపించలేదు. సో సడన్గా ఇలా మూడ్ స్పాయిల్ చేస్తే మీకు ఏమైనా అనిపిస్తుంది సార్? ఉన్న మూడ్ని డిస్టర్బ్ చేస్తాను అనుకోండి, ఏమన్నా కోపం వస్తుందా? అంటే ఏం లేదు సార్, మీరు రాఘవేంద్రరావు గారి దగ్గర వర్క్ చేశారు, జనరల్గా మీకు పూలు పట్టు ఇవి కదా మేము రాఘవేంద్రరావు గారి దగ్గర చూసేవి. మీకేంటి ఇలాంటి ఆలోచనలు, చరిత్ర మన చరిత్ర చూపించాలనే ఆలోచన, మీ మీ భావజాలన్నీ విప్లవకారుల భావజాలల్లో ఉన్నాయి, దీని గురించి అడుగుతున్నాను ఊరికే. అంటే డైరెక్టర్ దగ్గర ప్రాక్టికల్గా నేర్చుకున్నాను, ఓకే, వర్క్ ఏంటి నేర్చుకున్నాను, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏం తప్పు చేయాలి ఏం ఒప్పు చేయాలి అది నేర్చుకున్నాను, సీన్ ఎలా ప్రజెంట్ చేయాలో నేర్చుకున్నాను. అంతే తప్ప డైరెక్టర్ అయిన తర్వాత నా టేస్ట్ నాకు ఉంటుంది, నా ఆలోచన విధానం నాకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ టైంకి మనం డైరెక్టర్ అయ్యే టైంకి సినిమాలో ఉన్న పరిస్థితి అంటే, ఇప్పుడు ఇప్పుడు అన్నీ డిఫరెంట్ జానర్స్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్ ఉన్న సినిమాలు ఇప్పుడు వెళ్తున్నాయి. మేబీ నాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అవకాశం వస్తే నేను కూడా అదే యాపిల్స్ పట్టుకొని అదే ఫ్లవర్స్ పట్టుకొని చేసేవాడిని. ఇప్పుడు మారిపోయింది, ట్రెండ్ మారిపోతున్నట్టు ట్రెండ్కి తగ్గట్టుగా వెళ్ళాలని కూడా నేర్పించింది కూడా మా గురువుగారు. సో నాకు మనకు ఆలోచన ఉంది కాబట్టి అట్లా. బేసిక్గా కొంతమంది కొన్ని క్వశ్చన్ ఇది ఒపీనియన్ ఇది అడుగుతున్నాను ఏంటంటే, మీరు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఫస్ట్ ఆ పోస్టర్ సంథింగ్ రిలీజ్ చేసినప్పటికీ ఎలక్షన్స్ టైం టీజర్ వచ్చింది అనుకుంటా ఐ థింక్, అప్పుడు పోస్టర్ వచ్చింది అప్పుడు ఇలాగే ఇష్యూ ఒకటి వచ్చింది ఎలక్షన్స్ టైంలో ఇది వచ్చిందని నాకు తెలిసి, అప్పటికి మీకు షూటింగ్ కూడా అయ్యి ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇప్పుడు కూడా ఇదే మాట అంటున్నారు జనరల్గా ఎలక్షన్స్ తర్వాత అయితే మీకు ఇన్ని వచ్చేవేమో కాదు కదా సార్. అంటే ఒకటి ఉంటుంది, ఇప్పుడు అప్పుడు అంటే దాదాపు 1 ఇయర్ పైన, అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము చేసుకుంటూ ఉన్నప్పుడు మేము ఇంకా రిలీజ్ చేయకుండా ఎలక్షన్స్ వచ్చినాయి వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు ఉంటే ఇంట్రెస్ట్లు ఏం కావాలి, డబ్బులు ఏం కావాలి, పెట్టుబడి ఏం కావాలి, స్టాఫ్ ఏం కావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఏంటంటే ఒక ప్రజెంట్ చేయదలుచుకున్నాం, మనం ఒక ప్రొడక్ట్ బయట తీసుకొస్తున్నాం, ఆ ప్రొడక్ట్ మనం అనుకున్నట్టుగా వచ్చిందా అంతే టైం, పక్కలు ఎవరేమనుకుంటున్నది మనకు అనవసరం. అది కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తున్నామా అంటే సమ్మర్ హాలిడేసు 14th ఎగ్జామ్స్ అయిపోతున్నాయి పిల్లలకి, ఓకే, సో 15th రిలీజ్ చేస్తాం మా ఆలోచన అది. అంటే జనరల్గా ఒకప్పుడు అయితే కాంట్రవర్సీస్కి నిజంగా అందరూ భయపడేవారు, అయ్యో కాంట్రవర్సీ అయిపోతుందని ఏదో ఉండేవది. బట్ ఇప్పుడు కాంట్రవర్సీ చాలా పాజిటివ్ అవుతుంది సినిమాకి. ఏ సినిమా అయితే కాంట్రవర్సీలో ఉంటుందో అది ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. కలెక్షన్లు ఏంటి అటు అటు డైరెక్టర్స్కి యాక్టర్స్కి ప్రొడ్యూసర్కి లాభాలతో పాటు వీళ్ళందరికీ పేరు తెచ్చిపెడుతుంది. సో మీరు కూడా ఇదే పాజిటివ్ యాంగిల్లో చూస్తున్నారు ఇప్పుడు వచ్చే కాంట్రవర్సీ? అలా కాదమ్మ, కాంట్రవర్సీ నిజానికి డబ్బులు తెచ్చిపెట్టదు, కాంట్రవర్సీ జస్ట్ ప్రమోషన్ చేసి పెడుతుంది, కంటెంటే డబ్బులు తెచ్చిపెడుతుంది. ఇది లాది కాంట్రవర్సీ, ఓకే, ఫస్ట్ డే థియేటర్ తీసుకురావడం వరకు తీసుకొస్తుండొచ్చు మేబీ, అక్కడికి వచ్చిన తర్వాత నచ్చలేదు అనుకో, అక్కడ ఏమి లేదురా వాడు ఏదో కావాలని జస్ట్ ఒక చిన్న 10 సెకండ్స్ ప్రోమోలా చేశాడు అంటారు. కాబట్టి కాంట్రవర్సీతో ఏది నడవదు. కాంట్రవర్సీ ఇంకోటి ఏంటంటే, ఇంత మంచి హిస్టరీకి కాంట్రవర్సీ చేయదు, కాంట్రవర్సీ చేసే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం అది, వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది, కాబట్టి వాళ్ళని మనం పట్టించుకోవద్దు. ఇంత గొప్ప చరిత్రని కాంట్రవర్సీ చేయడం కరెక్టే కాదు. ఫుల్నెస్ ప్యూర్ ప్యూర్ ఆలోచనలతో ప్యూర్ థాట్స్తోనే తీసుకొచ్చారు, ఈ కాంట్రవర్సీ మైండ్లోకి రాలేదు. అవసరం లేదు, ఆ చరిత్రకు అవసరం లేదు, ఒక క్రియేటర్గా నాకు అవసరం లేదు. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను సార్, అంటే మీరు ప్రొడ్యూసర్కి లాభాలు తేవాలని ఆలోచిస్తారు యాక్చువల్లీ మీకు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి. మరి ఎస్టాబ్లిష్డ్ ఒక యాక్టర్ ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ మన తెలుగు రాష్ట్రాలు కూడా అందరూ తెలిసిన వాళ్ళే, సీరియస్లీ మాకు తెలిసిన వాళ్ళే, బట్ మేల్ లీడ్ అనేది ఒకటి ఉంటుంది నార్మల్గా, అది ఇదర్ నెగిటివ్ లీడ్ అయినా అవ్వచ్చు పాజిటివ్ లీడ్ అయినా అవ్వచ్చు. ఫర్ సపోజ్ మీరు ఉస్మాన్ అలీఖాన్ ప్లేస్లో ఏ సమ్వాట్ ఎవరో ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ కెరీజ్ ఉన్న యాక్టర్ని పెట్టారనుకోండి, దాని రిజల్ట్ వేరే ఉండొచ్చు. బట్ ఎందుకు అలాగంటే ఎవరు ముందుకు రాలేదా, మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదా? మనం ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, నేను కమర్షియల్ సినిమా కాదు, జస్ట్ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మొత్తం వేరే కథ చేయలేను. నాది సింగిల్ స్టోరీ, సింగిల్ హీరో ఉన్న కథ కాదు, నా దగ్గర హీరోలు ఉన్నారు, నా కంటెంట్కి ఎలా కావాలో అలా కావాలి. ఒకవేళ ఆ విధంగా తీసుకొస్తే ఈ కంటెంట్కి మెయిన్ ప్రొటాగనిస్ట్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్కి మన హీరోలు ఒకరి పేరు చెప్పు కదా. కాబట్టి ఏంటంటే ఆ ఆలోచనలు వేస్ట్, అప్పుడు అది కథ కిల్ అవుతుంది, ఎంత మంచి కథ అయినా కిల్ అయిపోతుంది. నేను నేను పెట్టిన ఆ హీరోని చూడాలి, ఎంతసేపు ఆ హీరోని ఇలా చూపిస్తే బాగుండు అలా చూపిస్తే బాగుండు, అతను ఒక 2 పాటలు పెడితే బాగుండు, ఆ పాటల కోసం ఒక కమెడియన్ పక్కకు పెట్టి ఆడు ఊహించుకుంటాడు, ఎందుకంటే ఇక్కడ చేయడు కాబట్టి. ఇవన్నీ తలగా నొప్పిలు కదా పనికి, నేను ఆ చరిత్రను కీల్ చేయడు కాబట్టి అవసరం రాలేదు.
బట్ ఇక్కడ ఎవరైనా క్యారెక్టర్స్ అవసరం పడతారా అన్న ఆలోచనలో ఒకరిద్దరిని ఇలా అడిగితే ఎలా ఉంటుంది అనిపించింది. నిజంగా అది కూడా నేను బలవంతంగానే టచ్ చేశాను, బట్ ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ టచ్ చేశాను, సో అది వర్కౌట్ అవ్వలేదు, నాకు ప్లస్ అయింది. ఓకే, సో సినిమాకి రిలవెంట్గా ఒక క్వశ్చన్ అడగమని అంటారు, అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మనకి జనరల్గా మొన్నటి వరకు కూడా అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ వరకు చూసుకుంటే బేసిక్గా ఇవన్నీ హిస్టరీలో ఉంటాయి. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఉంటుంది, మిగిలిన వాళ్ళు చాలామంది గురించి ఉంటుంది, బట్ బేసిక్గా గుర్తుండేది అయితే ఆడియన్స్కి ప్రజలకు గుర్తుండేది ఏంటంటే ఎక్కువగా మహాత్మా గాంధీ గారు, చాచా నెహ్రూ గారు బేసిక్గా వెళ్ళే గుర్తుంటారు, లేదంటే సుభాష్ చంద్రబోస్ గారు కొంచెం ముందుంటారు. బట్ ఇప్పుడు మారుతున్నాయి రోజులు, మేబీ అది బీజేపీ గవర్నమెంట్ ఎవరా పక్కన పెడితే ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ యూనిటీ వచ్చింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముందుకు వచ్చింది. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు కొంతమంది ఈ వార్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, అంటే చరిత్ర సరిగ్గా చెప్పలేదు, చరిత్ర కొంచెం దాచింది, యాక్చువల్ హీరోస్ వేరే వాళ్ళు ఉన్నారు, యాక్చువల్ హీరోస్ అని కాదు మరుగుపడిన హీరోస్ ఉన్నారు, వాళ్ళ పోరాటం చాలా గొప్పది బట్ బయట పడలేదు, ఇలాంటి కమెంట్స్ వింటూ ఉన్నాం. కొన్ని కమెంట్స్ ఏంటంటే ఓన్లీ గాంధీ గారే కాదు నోటి మీద మార్చాలి, మిగిలిన వాళ్ళకు కూడా ఈక్వాలిటీ ఉండాలి, ఇలాంటి కమెంట్స్ అన్నింటి మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? జనరల్ నిజాలే, ఎందుకంటే ఒక వ్యవస్థ మీద పోరాటం జరుగుతున్నప్పుడు ఒకరేం చేయలేరు, ఒకరు ఒక ప్రాంతాన్ని ఒక ప్రదేశాన్ని ఇన్స్పైర్ చేయగలరు, మోటివేట్ చేయగలరు, కానీ ఒకరి వల్ల ఏం కాదు, అన్నీ అన్ని రకాలుగా జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు మన తెలంగాణ ఆంధ్ర వచ్చింది సార్, అది ఏ ఉద్దేశంతో వచ్చినా కూడా ఒకరేం చేయలే, ఒక పార్టీ నుంచి ఒకరు, ఒక పార్టీ నుంచి ఒకరు, ఒక సంఘం లాయర్లు, డాక్టర్లు, స్టూడెంట్స్, పొలిటికల్ లీడర్స్, ఆ పార్టీ ఈ పార్టీ అన్నీ వచ్చినాయి, కళాకారులు, కవులు అందరూ వచ్చేసి. అక్కడ కూడా స్వతంత్ర పోరాటం కూడా అలానే జరిగింది. అయితే ఏంటంటే మార్కెటింగ్ వ్యవస్థ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పనిచేస్తుంది, మన పని మనం చేసుకుంటూ పోతే వర్కౌట్ అవ్వదు. సోషల్ మీడియాలో నేను ట్రోల్ అవ్వాలి, ఆడ కనిపించాలి, ఈడ కనిపించాలి అంటేనే వర్కౌట్ అవుతుంది. అప్పుడు కూడా అదే జరిగింది. మహాత్మా గాంధీ గారు అతను పాజిటివ్, నెహ్రూ పాజిటివ్, ఇది కొన్ని కొనాలి శాంతి అంతే. దాని సర్దార్ పటేల్ గారు ఏం చేశారంటే ఓకే స్వతంత్రం వచ్చింది, బట్ దేశం ఏంటి, మతం పేరు చెప్పి అందరూ అఖండ భారతం అంటే మనం చూసి ఇది మాత్రమే కాదు, చాలా ఉంది, ఓన్లీ కాశ్మీర్ కాదు బంగ్లాదేశ్ ఇది మాత్రమే కాదు, చుట్టూ ఉన్న కంట్రీస్ కూడా మనయే. ఒకప్పటి నుంచి ఎన్ని విడిపోతున్నాయి. ఇప్పుడు మొన్న అక్కడ బ్రిటిష్ వాడితో మనం ఫైట్ చేస్తే మా దగ్గర నుంచి విడిపోతామని వాళ్ళు ఫైట్ చేసి అనవసరంగా పాకిస్తాన్ విడిపోయింది. ఈరోజు నేను ఇలా ఉంటే మనం ఎవరైనా పట్టించుకోకపోతే, ఒక మన స్వాతంత్రం వచ్చిందని మన చేతులు ఎత్తేస్తే 565 రాజ్యాలు ఇక్కడ ఉన్నాయి, ఏ రాజుకు ఆ రాజు నా దేశం నాదనుకుంటాడు, సో మళ్ళీ భారతదేశం 565 ముక్కలు అవుతుంది. 565 ముక్కలు అయిన తర్వాత ఏ రాజ్యానికి ఇన్కమ్ ఉండదు, అప్పుడు దండయాత్రలు మొదలవుతాయి. దండయాత్రలు మొదలై మళ్ళీ పిచ్చి పాత రోజులే వస్తాయి, వాడిని వీడు లాక్కోవడం, వీని వాడు లాక్కోవడం, ఆడ ఎంత ఘోరం అంటే వీడు ఆ రాజు మీద దండయాత్ర వేస్తే వాడి పిల్లం, వాడి పిల్లలు అందరూ వీడు ఈడుస్తాం, అదేంటో అంటే మానవ సంబంధాలని పరిస్థితికి వచ్చేస్తాయి. అది ఆయన గుర్తించాడు, గుర్తించి ఆ రోజుల్లో ఎలాంటి నెట్వర్క్ లేని రోజుల్లోనే ఓన్లీ 3 మంత్స్లో భారతదేశాన్ని ఐక్యం చేశాడు. 565 రాజ్యాల్లో 562 రాజ్యాలని మాట్లాడగలిగాడు. కాశ్మీర్ ఒకటి, జునాగఢ్ ఒకటి, హైదరాబాద్ ఒకటి కొంచెం ఇబ్బంది పెట్టినాయి. జునాగఢ్ కొంచెం ముందే వచ్చారు, కాశ్మీర్ సమస్య మీకు తెలుసు, హైదరాబాదు ఇప్పుడు చెప్తున్నామా. సో ఇన్ని జరిగినాయి, కానీ ఆయన ఎక్కడ కూడా మార్కెట్ చేసుకోవాలి, ఆయన పనిచేశాడు, చూశాడు, కాబట్టి ఆయన ఫోటో ఉండాల్సిందే కదా, మరి నువ్వన్న నోటు మీద ఉండాల్సిందే కదా. అట్లా ప్రతిదీ సుభాష్ చంద్రబోస్ తీసుకున్న, భగత్ సింగ్ తీసుకున్న, ఎవరి దృష్టి వాళ్ళకు ఉంది, అందరికీ సమన్యాయం జరగాల్సిందే. సో లైమ్లైట్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం బయటకు కనిపించగలిగారు, కామన్, అది ఒక పార్టీలో 100 మంది వర్క్ చేస్తారు, కానీ మెయిన్గా ఒకరు సీఎం అవుతారు, 100 మందిని సీఎం చేయలేము అక్కడ పదవి దగ్గర, కానీ పేరు మాత్రం అతనికి ఏ ఉంటుంది చూడడానికి. కానీ ఇలాంటి గౌరవప్రదమైన చేసేటప్పుడు, డాక్టరేట్ ఇస్తారు, డాక్టరేట్ ఒకరికే ఇవ్వరు, రకరకాలుగా సేవ చేసిన వాళ్ళు డాక్టరేట్ ఇస్తారు, అదొక గౌరవం, అట్లాంటి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మ్యామ్ ఏంటి మీరు మరి ఏంటి, ఇంకా మాకేం స్టార్ట్ అవ్వలేదు మీ నుంచి, మీ సైడ్ ఏమన్నా ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వాలి కదా యాక్చువల్గా ఈటీవీలో. ఈటీవీలో యాక్చువల్లీ రావాల్సిందండి, ఎస్డిసికి మన శ్రీదేవి డ్రామా కంపెనీకి మన క్రూ రావాల్సింది, కానీ దాని నెక్స్ట్ డే, ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ముంబైలో వాళ్ళకి లాంచ్ ఉండింది రజాకర్, ఇంకా ఆ పనులలో పడి వీళ్ళు రాలేకపోయారు. అని అలాగే జబర్దస్త్ కూడా కాంటాక్ట్ చేశారా అన్నది నాకైతే తెలియదండి. ఎందుకంటే ఏమైపోయిందంటే మనకు టెలివిజన్ ఇండస్ట్రీ తెలిసిన వాళ్ళకి తెలుసు, మనకున్న షోస్ అంతా ఒక 1 మంత్ 1.5 మంత్ ముందే రికార్డ్ చేసేస్తారండి, ఇట్ ఇస్ ప్రీ రికార్డెడ్. సో ఆ టైంకు మనం రికార్డ్ చేస్తేనే, ఇప్పుడు మార్చ్ 15 అనుకోండి, ఫెబ్ ఎక్కడో సెకండ్ వీక్ అంతా మాకు అయిపోతుంది ఎపిసోడ్స్,
ఆ ఎపిసోడ్స్ ఇప్పుడు మీరు చూసేది. సో ఆ టైం ల్యాప్స్ వల్ల కొంచెం మిస్ అయ్యారు అంతే, ఇంకేం లేదు. బట్ క్యారెక్టర్స్ అయితే చాలా ఉన్నాయి సార్, నాకు తెలిసి ఒకరి క్యారెక్టర్ గురించి ఇంకొకరికి తెలిసి కూడా ఉండకపోవచ్చు. నాకు తెలిసి మ్యామ్ కూడా మ్యామ్ క్యారెక్టర్ తప్ప మిగిలిన క్యారెక్టర్స్ గురించి తెలిసి ఉండకపోవచ్చు, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ నేనైతే వెయిట్ చేస్తున్నాను సార్ ఈగర్లీ సినిమా కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మాకైతే హిస్టరీ కరెక్ట్గా చెప్తున్నారని మేమైతే నమ్ముతున్నాం. అండ్ మీరు కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా. అండ్ మీరు చాలా మంచి స్టేట్మెంట్ ఒకటి పాస్ చేశారు, నేను తప్పు చెప్తే చరిత్ర గురించి చరిత్రహీనుడిగా మిగిలిపోతాను. సూపర్, అంటే మీ కాన్ఫిడెన్స్, మీ క్లారిటీ, ఐ మీన్ అంత ఓపెన్ స్టేట్మెంట్ ఎవరు కదా. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.